talented choreographer, wonderful actor. అన్నిటికీ మించి సాయం కావాలి అన్న వాళ్ళకి ఎప్పుడు ముందుండి సాయం చేసేటువంటి మంచి మనిషి. అందరూ చాలా ప్రేమగా అన్న 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 అని పిలుచుకుంటూ మొత్తం ఎంతో మంది తమ్ముళ్ళని సంపాదించుకున్న మంచి మనిషి. సో వీ హ్యావ్ రాఘవ లారెన్స్ గారు హియర్. హాయ్ అండి, చాలా రోజులైంది కలిసి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము స్క్రీన్ మీద చూస్తున్నాము విత్ రుద్రుడు ఆన్ April 14th. ఎస్, అంటే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్గా ఒక చిన్న సైజ్ ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు అయింది. అంటే అన్న సినిమా వస్తుంది, మళ్ళీ మనం అన్నం చూస్తున్నాం ఆన్ స్క్రీన్. దే వర్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆ తర్వాత ఒక్కొక్కటి రిలీజింగ్ సినిమాకి సంబంధించి, అండ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. అండ్ April 14th కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? 3 years తెలీదు ఎందుకు గ్యాప్. కరోనా 2 years పోయింది. తర్వాత నేను హిందీ ఫిలిం లక్ష్మీబామ్ రెడ్డి డైరెక్షన్ చేశాను, అది కాంచన. సో దానివల్ల ఒక గ్యాప్. తర్వాత నేను ఇప్పుడు డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్. డైరెక్షన్ చేద్దామన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్, నేను గుడిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాలంటే నేను అనుకున్నాను ఏదో హెల్ప్ కోసం వచ్చారేమో, లేదా ఏదో హాస్పిటల్ హెల్ప్ కోసం వచ్చారేమో అంటే, లేదు మీరు వర్షానికి చాలా 2 yearsకి ఒక ఫిలిం, 3 yearsకి ఒక ఫిలిం చేస్తున్నారు. అబ్బాయి ఏడ్చుకుని కాలు మీద పడిపోయి వర్షానికి ఒక 3 ఫిలిం చేయాలి, 2 ఫిలింనా చేయాలి అని అడుగుతాము. గుడిలో రాఘవేంద్ర, నేను కట్టిన గుడిలో. సరే అప్పుడు నాకు ఒకరోజు మొత్తం ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు ఎందుకు చేయకూడదు, బట్ చేయాలంటే టైం తీసుకోవాలి, దానికి ఉన్న స్క్రిప్ట్ రావాలి, మంచి డైరెక్టర్ దొరకాలి. ఆ తర్వాత లైనప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో రుద్రుడు తర్వాత Chandramukhi 2, తర్వాత Jigarthanda 2, కార్తీక్ సుబ్బరాజు. సో ఆ లైనప్ చేసుకుంటానికి మనం ఒక మైండ్ సెట్ కావాలి కదా. సో టైం తీసుకొని, ఇప్పుడు డైరెక్టర్ అంతా హీరోగా వెళ్తున్నప్పుడు హీరోకి ఏమేమి కావాలో అన్నీ చేయాలి. ఏదో నేను కూడా చేస్తున్నాను అని చేస్తే బాగుండదు. స్క్రిప్టే మెయిన్. హీరోని ఈ కాలంలో ఎంత పెద్ద హీరో అయినా పిక్చర్ ఫ్లాప్ అవుతుంది. సో మంచి స్క్రిప్ట్ కూడా వేస్ట్ చేశాను, డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. సో మరి రుద్రుడు ఎందుకు మీరెందుకు డైరెక్ట్ చేయలేదు? లేదు, స్క్రిప్ట్ బయట డైరెక్టర్ తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఆ స్క్రిప్ట్ రైటర్ ఫస్ట్ నాకు చెప్పారు. ఇతను యాక్చువల్లీ ప్రొడ్యూసర్, ఇప్పుడు డైరెక్ట్ రుద్రుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్. అతను 5 స్టార్ కదిరేశాను. అతను ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తున్నాను అన్నప్పుడు, డైరెక్షన్ అనేది ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ అనేది చాలా రిలీజ్ టైంలో ఆయన పని ఆయన చేయాలి, డైరెక్టర్ పని డైరెక్ట్ చేయాలి, 2 పని ఒకేసారి చేయాలంటే కష్టం. అంటే ఆయన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ చాలా. నా స్క్రిప్ట్ వదలలేకపోయాను నేను, ఎందుకంటే ఆయన దగ్గర ఉంది ఆ స్క్రిప్ట్. ఆయన డిమాండ్ చేస్తున్నారు, సరే ఓకే మీరే చేయండి. మనం కూడా ఉన్నాం కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చేద్దాం అనుకుని చేసాం. మదర్ సెంటిమెంట్ అన్నవన్నీ నేను పడిపోయాను స్క్రిప్ట్కి. సో అలాగ స్టార్ట్ అయిన తర్వాత అసలు మీరు సెంటిమెంట్ అంటే ఇంకా అసలు కర్చీఫ్లు మొత్తం తడిసిపోవాలి, అలా అంత బాగా ఏడిపించేస్తారు మీరు. అండ్ అందులో మీ సినిమాల్లో, ఇప్పటివరకు తీసుకున్న సినిమాల్లో మదర్ సెంటిమెంట్తో ఎప్పుడు వర్కౌట్ అయింది, రైట్? ఆల్వేస్ ఇట్ ఈస్ అ బిగ్ హిట్. అండ్ అగైన్ ఇట్స్ రిపీటింగ్ ఇన్ రుద్రుడు. అంటే రియల్ లైఫ్లో హౌ యూఆర్ కనెక్టెడ్ టు అమ్మ, అంటే ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ అ గ్రేట్ కనెక్షన్ విత్ అమ్మ. హౌ లారెన్స్ గారు హ్యాస్ కనెక్షన్ ఒక్కసారి మా కోసం? మా అమ్మ అన్నది మాకు అమ్మ కాదు, దేవుడు. సో అందుకే అమ్మకు గుడి కట్టాను నేను. సో ఈ పిక్చర్ ఒప్పుకుంటానికి రీజన్ కూడా ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు మా మదర్కి నాకు ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటానో నేను అలాగే ఆ స్క్రిప్ట్లో కూడా అలాగే ఉంది. సో మదర్ అనేది నాకు మదర్ కాదు, నన్ను ఈ లోకంలో కాపాడటానికి వచ్చిన నా దేవుడు, అంతే. సో ఈ రుద్రుడు మేము ట్రైలర్ చూసినప్పుడు యా బ్యూటిఫుల్ మదర్ రిలేషన్షిప్ కనిపించింది, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ లవ్ ట్రాక్, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము, ఆ గ్లిమ్స్ మేము చూసినంత వరకు, మేము ఇంకా సినిమా చూడలేదు కాబట్టి అది కనిపించింది. ఎస్, ఆ తర్వాత ఒక పెయిన్ స్టార్ట్ అయింది ఆ క్యారెక్టర్కి, ఆ రుద్ర క్యారెక్టర్కి సమ్ పెయిన్, అంటే దాని వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడము టోటల్గా. అంటే నాకు ఫైనల్ ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికి అసలు ఫస్ట్ చూసిన రుద్రకి ఆ రుద్రకి టోటల్ ఇట్స్ అ బిగ్ చేంజ్. అండ్ అసలు నిజంగా అసలు ఆ గెటప్ అలా చూస్తుంటే గూస్ బంప్స్, ఆ సాంగ్ కానీ ఆ విజువల్స్ కానీ. సో అంటే వాట్ ద క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి, ఎలా డ్రైవ్ అవుతుంది, హౌ యు ఆర్ గోయింగ్ టు షో యువర్ సెల్ఫ్ in Rudrudu. Picture gunchi ekko cheppakudadu inka ekko cheppadu ante koncham film anade ipudu manaku nenu select chestunna film ela chestunante mass lunch nenu direct chesina kuda script lo ela chestunante na hero character gana heroine character baagundali avunu mee prati cinema lonu untundi prati cinema lo ladies ku enta baaguntado appude easy ga connect ay families vastaru only action action avute baagundadu. So, in this picture, the main mother character lover character strong. Okay. My character is Sharath Kumar sir, villain character is strong. So, in common man life, lo, if you rebel and you choose a common man would touch on to it. Kanchana transgender and a common man. Roju man choose a script in intellectual. The intlo, a common man would a life. So, Abbai enta kastapadi family goes home. Foreign kelte, foreign elluche lopala konni konni jarugutai. Okay. So aa reverse avadi ee film. So ante ee tagline daniki relate chesukocha, evil is not born, it is created and. Yes. Yeah? 100%. Antega? Yeah. Yes. So andaru puttinappudu manchi vallagane puttaru. Manalni cheda vallaki create chestaru andaru. Right ante kada? Yes. And coming to music ee cinema lo G.V. sir's magic malli inkokkasari. Asalu okka paata andi. Reels, shorts, you know, podcasts, ekkada choosina FM radio stations prati chota maaru mrogipotundi asalu aa song. So how you liked it and asalu meeru ee music gurinchi G.V. sir gurinchi ee song vachi paata song actually 55 years back vachi Tamil lo aa song nenu ma ammaku naaku baaga ishtam song. So ippudu nunchi remix cheddam anukunnam. Okay. Na friend okati undi Divya ani oka ammayi. Amai song already oka remix chesaru. Ila ledu oka dentlono pettaniki oka remix chesaru. Adi vinna ventane naaku inka koncham idea vachindi. Oh idi mana picture lo petti inka baga cheddam ani. So ee song vachindiki Divya kuda oka reason. Ameki thanks cheppukuntanu. Okay. So ala select cheskunnam. Select cheskunte se paatha song ippudu unna dentlo style ga ela cheddam. ఏదో మనకు డాన్స్ తెలుసుని చెప్పి ఊరికే డాన్స్ చేయకుండా క్రేజీగా డాన్స్ ఆడితే ఎలా ఉంటుందని అలా ప్లాన్ చేశారు. సో కొరియోగ్రఫీ శ్రీధర్ మాస్టర్ చేశారు. ఓకే. సో అంటే మీరు యూజువల్ గా మీరే బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేస్తారు. మీకు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మీ కొరియోగ్రఫీకి. ఎక్కువ కాళ్ళు అసలు స్ప్రింగ్ లో ఏంటో అసలు అర్థం కాదు కానీ నిజంగా అసలు వీ లవ్ ద స్టైల్ యూ కొరియోగ్రఫ్ బేసిక్గా. మీరు ఇంకొక కొరియోగ్రఫీలో చేసేటప్పుడు అంటే మీరు మధ్యలో ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? ఆర్ జస్ట్ ఫాలో? అందరూ మన ఫ్రెండ్స్ లాగే కదా, ఒక ఐడియా రాకుండా ఉండదు, బ్లడ్ లో ఉంది కదా. అంటే ఇలా అయితే బాగుంటుంది అదే వచ్చేప్పుడు చెప్తాం. నేనైనా ప్రభుదేవ మాస్టర్ ఎవరైనా ఇంకొక కొరియోగ్రఫ్ చేసేప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చా, ఇదే చేయాలని చెప్పము, ఇలా కూడా చేసుకోవచ్చా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఫ్రెండ్లీగా చేస్తాం. ఓకే, ఇట్స్ డిస్కషన్స్. అంతే. ఓకే, ఫైన్. ఓకే, అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు రుద్రుడు. సో అంటే రుద్రుడు మామూలుగా ఎలాంటి వాడంటే అడిగితే ఎన్ని వరాలు ఇస్తాడో, తేడా వస్తే శివతాండవమే కదా. సో ఈ సినిమాలో శరత్ కుమార్ గారికి మీకు ఆ టగ్ ఆఫ్ వార్, ఆ ఫైట్, సో ఫైనల్గా అంటే ఎస్ అది ఏ ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది అది ఆన్ స్క్రీన్? ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే ఎంత సెంటిమెంట్ ఉందో అంత కొట్టాలి, యాక్షన్ విల్లన్ని కొడితేనే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఫైట్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్. స్టెంట్ శివ మాస్టర్ పెట్టాం. అఖండ ఫిలిం చూశాను నేను, చూసిన తర్వాత చాలా బాగుంది ఫైట్, అలాగే ఫైట్ కావాలని ఆయన వెనకే తిరిగాం. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని సూపర్ పిక్చర్లో మంచి ఫైట్స్ ఇచ్చారు మాకు. ఎమోషన్ రుద్రుడు అన్న పేరుకి రీజన్ ఏంటంటే ఆడు మీరు చెప్పిందే, రుద్రుడు ఎంత ఇస్తాడో ప్రాబ్లం వస్తే అంత రివర్స్ అవుతాడని, అది క్లైమాక్స్లో. ఓకే, సో అంటే వై శరత్ కుమార్ గారు? కెన్ యూ టెల్ ఎనీ అదర్ నేమ్ ఇఫ్ నాట్ శరత్ కుమార్ గారు? ఎవరి చాయిస్ అది? అది నా చాయిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటిమెంట్గా కొంచెం కాంచనాలకు బాగా వర్కౌట్ అయ్యి, చాలా రోజుల తర్వాత మేము వర్క్ చేయలేదు. తర్వాత ఆ క్యారెక్టర్ కోట్ షూట్ చేస్తున్నా కూడా బాగుండాలి, లుంగీలు కట్టుకుని వస్తున్నా కూడా బాగుండాలి. సో ఆయన రెండుకు షూట్ అవుతారు ఆయన. తర్వాత ఇతను ఇలా చేస్తాడని, అతను చాలా పిక్చర్ హీరోగా చేసిన పెద్ద హీరో కదా. సో ఈ క్యారెక్టర్లో ఒక ట్విస్ట్ ఒకటి, ఇతను ఇలా చేస్తారా అని ఒక ఉంటుంది. సో అది దానికి సర్ప్రైజ్ ఎలిమెంట్. నేను కాంచనాలో చూసాను కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్, సో నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో లారెన్స్ గారికి ఇప్పుడు ఒక సూపర్ 10 questions. యా, ఓకే, లెట్స్ సీ. ఓకే, ద ఫస్ట్ వన్, 3 things లారెన్స్ గారు ఇవి లేకుండా ఉండలేరు అనుకునేటువంటి 3 things ఏంటి? మా అమ్మ, మెడిటేషన్, డైరెక్షన్. వావ్. ఓకే, చెన్నై ఆర్ హైదరాబాద్? రెండు ప్లేస్. అబ్బా, ఒకటి చెప్పాలి. ఒకటి చెప్పాలా? లేదు, నాకు రెండు ప్లేసు. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ వెన్ యూ వేకప్? మెడిటేషన్. అవునా? అబ్బా. వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ 24 hours ఇన్ ఏ ప్లేస్, అది ఎక్కడ, ఏ ప్లేస్లో ఉండిపోతారు? 24 గంటలు అబ్బాయి ఇక్కడ ఉన్నా ఐ కెన్ బి అనే ప్లేస్? మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి గుడి. వావ్. కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్ అండ్ డైరెక్టర్, హౌ యూ రేట్ యువర్ సెల్ఫ్? we will all give you 10 on 10 anyway, అన్నిటికీ కూడా. సో మీకు ఎవరంటే ఎక్కువ ప్రేమ, మీలో ఉన్న కొరియోగ్రాఫరా, మీలో ఉన్న డైరెక్టరా? కొరియోగ్రాఫరే. కొరియోగ్రాఫర్ లేదంటే ఇది రెండు రాదు కదా స్టార్టింగ్. ఓకే, ఓకే, ఫైన్. సో మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? మీలో మేము కూడా చూసాము స్క్రీన్ మీద. మీకు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? హాంటింగ్ ఎక్స్పీరియన్సెస్? కొన్ని కొన్ని అలా ఉండదు, కొన్ని కొన్ని ప్లేస్ వెళ్తే వైబ్ మనం ఫీల్ అవ్వచ్చు. ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుంది, నిద్ర రాకుండా, పొద్దున లేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉండదు. కొన్ని కొన్ని ప్లేస్లో అది ఉంటుంది. పొద్దున చేసి మెడిటేషన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి బయట వచ్చేలాగా. ఇక్కడ వద్దు ఈరోజు మెడిటేషన్ వద్దు అలా ఫీల్ అవ్వద్దు, కానీ ఎదురుకుండా చూడటం సమ్ నెగటివ్ ఎనర్జీ. ఓకే, ఫైన్. సో 1 word అబౌట్ రుద్రుడు. మదర్ని ఎవరినూ ఇంట్లో ఒంటరిగా వదిలవద్దు. ఓకే, సో మదర్ని ఎవరిని ఇంట్లో ఒంటరిగా వదలొద్దు. ఆశ్రమాలు కూడా వదలకూడదు. సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా మదర్కి ఇవ్వట్లేదు. సో టైం స్పెండ్ చేయండి, ఒంటరిగా వదలవద్దు. ఫర్ దిస్ సీరియస్లీ, నిజంగానే ఫోన్లన్నా ఎప్పుడు మనతోనే ఉంటున్నాయి కానీ పేరెంట్స్ ఉండట్లేదు కదా. టచ్డ్, రియలీ టచ్డ్. ఆన్ April 14th తెలుగు, తమిళ్, ఇంకా ఫస్ట్ తెలుగు తమిళ్. ఓకే, April 14th రిలీజ్ అవుతుంది రుద్రుడు. అంటే ప్రస్తుతం అందరూ అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ చేస్తున్నారు మూవీస్. వై లారెన్స్ గారు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? ఆర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక్కరు కాబట్టి టైం. ఓకే, ఫస్ట్ ఇది కంఫర్ట్గా చేయండి, తర్వాత చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్స్? చంద్రముఖి 2 చేస్తున్నాం, జిగర్తండ 2, తర్వాత వెట్రి మారన్ స్టోరీ స్క్రీన్ ప్లేలో ఒక ఫిల్మ్ చేస్తున్నాం. ఓకే, కాంచనా 5 రెడీ అయింది. వావ్. స్క్రిప్ట్ వర్క్ వెళ్తున్నాయి. మీ కాంచనా సిరీస్కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతంత పిల్లలతో సహా నిజంగా. అండ్ నేను చాలామంది హీరోస్ ఫ్యాన్స్తో మాట్లాడాను, వాళ్ళ ఫ్యాన్స్ గురించి తెలుసు, కానీ లారెన్స్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు ఒక సెపరేట్ సెక్టార్లో ఉంటారు. అంటే దే అడ్మైర్ యూ, పూజిస్తారు లిటరల్గా మిమ్మల్ని. అంటే వై అని అడిగితే నాకు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, హీరోస్ యా స్క్రీన్ మీద చూస్తాము మేము యా, కానీ ఈయన నిజం హీరో, రియల్ హీరో హీస్. ఎప్పుడు కూడా అంటే ఇల్లిటరసీ కోసం మీరు ఫైట్ చేస్తారు, ఎప్పుడు పావర్టీ గురించి మీరు ఫైట్ చేస్తారు, అండ్ హెల్త్ గురించి మీరు ఆల్వేస్ యూ విల్ బి దేర్, ఎప్పుడు ముందుంటారు. అంటే వాట్ గేవ్ యూ దిస్ వైబ్ అండ్ ఎందుకు ఇలా అనిపించింది మీకు అసలు? వేర్ ఇట్ స్టార్టెడ్? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. నాకు లైఫ్లో ఎన్నో కష్టాలు చూశాను, మిగతా వాళ్ళు కష్టం చూసినప్పుడు నేను కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను ఈజీగా. ఈ కష్టాలు వస్తే పెయిన్ ఇలా ఉంటుందని నాకు ఫీల్ అవుతుంది. అలాగే ఇదన్నీ నేను చేస్తున్నాను ముందు అన్నీ అనుకున్నాను. మనం ఫిజికల్ ఛాలెంజ్ హెల్ప్ చేస్తున్నాం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాం, మన గ్రేట్ కదా, ఇంట్లో 6 పిల్లలు పెంచుతున్నాం. ఇదన్నీ ఇప్పుడే తెలుస్తుంది, ఇదన్నీ మనం చేయలేదు, దేవుడు మనని సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఒక వర్కర్ అంతే, ఆయన ఒక టూల్ లాగా మనం సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన చేయాలనుకున్నది మనం త్రూ చేస్తున్నారు, అది మనం సెలెక్ట్ చేసుకుంటానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. నేను జీరో, నేనేమీ లేదు. అండ్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తుంది ఠాగూర్ మధు గారు. ఠాగూర్ మధు గారి గురించి ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. ఠాగూర్ మధు గారు లక్కీ ప్రొడ్యూసర్ చెప్పాలి ఈ సినిమాకి. ఇది కాదు, ముందు కాంచనా కూడా అతనే చేశారు. సో అతని పద్ధతి, ఆయన మాట్లాడే విధం, కానీ తర్వాత మన ఫిల్మ్ని ముందు నుంచే వచ్చి స్టిల్స్ చూసి ఎంకరేజ్ చేయటం, కానీ తర్వాత కదిరేసన్ డైరెక్టర్, మన ఫిల్మ్ డైరెక్టర్గా ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత, చాలా రోజుల ముందు నుంచే. సో మధు గారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే రిలీజ్ చెప్పిన టైంకి థియేటర్స్ చేయటం కదా అన్నీ కరెక్ట్గా చేస్తారు ఆయన. సో ఈ పిక్చర్కి మధు గారు చేయటం అనేది చాలా చాలా ఇష్టం. ఈ టైంలో నేను డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కదిరేసిన్కి, ఈ పిక్చర్ నాకు స్క్రిప్ట్ ఇచ్చింది. అండ్ ప్రియా గురించి మనం మాట్లాడుకోలేదు. ప్రియా గారు యూ సెడ్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్, వెరీ పవర్ఫుల్ రోల్ అని చెప్పి. సో అంటే ఫస్ట్ ఫిలిం కదా మీరిద్దరూ కలిసి వర్క్ చేయడం ప్రియా గారితో, సో హావ్ యూ ఫౌండ్ హర్? ప్రియా భవానీ శంకర్ హైట్ అన్నీ బాగుంటుంది అమ్మాయి. అమ్మాయి దగ్గర ఉన్న ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్కి వచ్చి గ్లామర్ చేసే హీరోయిన్ కావాలి, డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది, ఒక 4-5 సాంగ్ ఉంటుంది, తర్వాత 2-3 సీడ్ ఉంటాయి, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ పిక్చర్ మాత్రం ఒక లైవ్గా ఒక అమ్మాయి కావాలి, ప్లస్ చూస్తే ఇన్నోసెంట్గాను ఉండాలి. మన లేకపోతే మన ఫ్యామిలీకి టేక్ కేర్ చేసుకున్న అమ్మాయిలా కూడా ఉండాలి, మన సౌత్ సెట్ అయ్యే అమ్మాయి ఉండాలి. సో ఆ ముఖం ఈ అమ్మాయి దగ్గర అలాగే ఉంటుంది. నేను కొన్ని ఫిల్మ్ చూసాను, చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది. సో సబ్జెక్ట్ విన్న వెంటనే ఈ అమ్మాయిని అడగండి. ప్రియా వచ్చి ఎక్కువ గ్లామర్ ఇదన్నీ చేయదు, చాలా కండిషన్స్ ఉంటాయి. కానీ ఈ పిక్చర్కి అవసరం లేదు, అది స్క్రిప్ట్గా అది డిమాండ్ చేయలేదు. కానీ ఈ క్యారెక్టర్కి ప్రియా బాగుంటుంది, అందుకోసం సెలెక్ట్ చేసి. ఓకే, సో అండి యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ కొరియోగ్రాఫర్, మూవీ ఈజ్ బీయింగ్ చేంజింగ్ రైట్? సో సినిమా మారుతూ ఉంది, సో ఈ చేంజ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? సో హౌ యూ సే దిస్? అండ్ మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఒక సినిమాని ఒకలాగా చూసుంటారు, ఆ జర్నీలో కీప్స్ చేంజింగ్ అండ్ నౌ అసలు సౌత్ సినిమా క్రియేటెడ్ అ బిగ్ పిక్చర్ రైట్? సో దాని అదే ఫిల్మ్ అన్నది ఇప్పుడు నేను ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్, కోవిడ్కి ముందు ఎవరు ఛానల్స్ ఎక్కువ చూడరేమో, ఆ గ్యాప్లో అన్ని ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేశారు. థియేటర్ మూమెంట్ అడుగుతున్నారు అందరూ. సో థియేటర్లో అన్ని ఇంగ్లీష్ ఫిల్మ్ చూసేశారు. థియేటర్కి వచ్చేప్పుడు థియేటర్ మూమెంట్ ఉండాలి. పిక్చర్ ఏవి మారినా, స్క్రీన్ ప్లే ఏవి మారినా ఎమోషనల్ మటం మారదు. సో బేస్ ఎమోషనల్ ఉండాలి, కానీ స్క్రీన్ ప్లే వాళ్ళు కొంచెం స్పీడ్గా అడుగుతున్నారు. స్క్రీన్ ప్రెసెన్స్ వచ్చేప్పుడు అన్నీ కొత్తగా అంటున్నారు. సో ట్రెండీగా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకూడదు, షార్ట్గా చెప్పాలి, అది ఫాస్ట్గా చెప్పాలి, అది కొత్తగా ఉండాలి. వాళ్ళు సాటిస్ఫై చేయడం చాలా కష్టం, చాలా కష్టపడుతున్నాం అది తెలుస్తుంది. కానీ మనం కొద్దిగా కష్టపడితే కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కొత్త పాయింట్ తీసుకొని. లైవ్ ఇప్పుడు ఎక్కువ ఎదురు చూస్తున్నాను. నేను రంగస్థలంని చూసి, ఇక్కడ మనం మాసే కదా ఎక్కువ చూస్తాం, రంగస్థలం ఫిల్మ్ ఇట్ అదన్నీ చూసి లైవ్ క్యారెక్టర్ ఇక్కడ కూడా. సో అది అంటే ఈ రుద్రుడు అంటే మీరు చెప్పారు ఇప్పుడే చాలా కష్టపడ్డాము, చాలా కష్టపడాలి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అని. సో రుద్రుడు ఎలా సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నారు ఇన్ థియేటర్స్? ఫ్యామిలీస్ మాస్ అండ్ పిల్లలు అందరికి ఇష్టం అవుతుంది ఫిలిం. అందుకనే నేను ఫిలిం సెలెక్ట్ చేస్తే ఫ్యామిలీ రావాలి, అలాంటి స్క్రిప్టే సెలెక్ట్ చేస్తాను. అన్నీ ఉంటాయి, డాన్స్ ఉంటాయి. సో అంటే హారర్ మూవీస్ చేస్తూ సడన్ గా కొంచెం గేర్ మార్చి ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ లోకి వచ్చారు విత్ రుద్రుడు. సో కొంతమంది ఫస్ట్ దీన్ని చూడగానే ఇది కూడా ఒక లైక్ ఒక హారర్ స్క్రిప్ట్ ఆర్ ఇది కూడా ఏదైనా ఇందులో కూడా ఏమన్నా ఒక దయ్యం ఇలా ఏమన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ దెన్ యూ జస్ట్ టోల్డ్ ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తారు. దాంట్లో నుంచి బయట రావాలి. ఫస్ట్ నేను మాస్ డాన్స్ స్టైల్ అన్ని చేసేప్పుడు హారర్ టచ్ చేయలేదు. ఈ కాంచన ఎప్పుడు మొదలు పెట్టామో అది అప్పటి నుంచి ఇది ఏదో పట్టుకున్నది, దాంట్లో నుంచి బయట రావటానికి ఈ రుద్రుడు. కానీ యా ఇంకా స్టిల్ అది కూడా వదలలేదు కదా మీరు. కాంచన 5 ఈజ్ ఆన్ ద వే అని చెప్పారు, కానీ అదే చేయకూడదు కదా. యా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. బట్ యా అంటే రుద్రుడు నిజంగానే ఒక డిఫరెంట్ జోనర్ ఇప్పటివరకు మీరు చేసే దాంట్లో, ఒక సిరీస్ తర్వాత రైట్ అగైన్. యా సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? గణేష్ ఆచార్య హిందీ చాలా బాగా చదువు, అంత ఊ అంటావా ఎక్కువ కష్టపడి హీరో మోకాల మీద లేసి గీసి అదన్నీ లేదు, కానీ ఒక స్టైల్ గ్రేస్ నాకు ఇష్టం. చిరంజీవి చెప్తారు ఎప్పుడు ఎక్కువ మూమెంట్ బట్టి చేయటం కన్నా ఆ గ్రేస్ మూమెంట్ అన్నది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, ఇలా కావాలని అడుగుతారు. సో ఆ గణేష్ ఆచార్య బాగా చేస్తున్నారు. ఓకే ఫైన్, సో సూపర్. సో ఆన్ దిస్ నోట్ we are winding this up, and April 14th, Rudrudu in theatres. Do watch it in theatres. Lawrence Garu, thank you so much. And our fan, meeku Raghavendra Swami Gulla cheppanattu, mem kuda ayan tarafun malli inkokasari cheppestunnamu. Yes, we want to see you more and more very frequently. Thank you.